మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చరణ్ మొదటి చిత్రం చిరుత. చిరుతతోనే స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు. అటు తర్వాత అతను నటించిన రెండవ చిత్రం మగధీర. దర్శకధీరుడు రాజమౌళి దీనికి దర్శకుడు. నిజానికి చరణ్ ఫస్ట్ ప్రాజెక్టుగా ఇదే సెట్ అయింది, కానీ స్క్రిప్ట్ ఫైనల్ అవడంతో డిలే అయింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో RRR కూడా రూపొందుతుంది. ఇక మగధీర చిత్రాన్ని గీతా ఆర్ట్ సంస్థపై అల్లు అరవింద్ గారు భారీ బడ్జెట్తో నిర్మించారు. ఆ టైంకి టాలీవుడ్లో హైయెస్ట్ బడ్జెట్తో రూపొందిన చిత్రంగా మగధీర రిలీజ్కు ముందే రికార్డ్ సృష్టించింది. 2009 సంవత్సరం జులై 31 విడుదలైన ఈ చిత్రం అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్గా చలామణి అవుతున్న పోకిరి రికార్డులను బద్దలు కొట్టి ఆ స్థానాన్ని దక్కించుకుంది. ఈ రోజుతో మగధీర రిలీజ్ అయి 12 ఏళ్లు పూర్తిగా వస్తోంది. మరి ఈ ఇండస్ట్రీ హిట్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో లుక్కేద్దాం రండి. నైజాం 22.20 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఉత్తరాంధ్ర 5.90 కోట్లు, ఈస్ట్ 4.32 కోట్లు, వెస్ట్ 4.13 కోట్లు, గుంటూరు 5.18 కోట్లు, కృష్ణా 3.63 కోట్లు, నెల్లూరు 3.30 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 61.66 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 8.30 కోట్లు, ఓవర్సీస్ 3.50 కోట్లు, తెలుగు వర్షన్ టోటల్ 73.46 కోట్లు, 73.46 కోట్లు, తమిళ్ ప్లస్ మలయాళం 4.50 కోట్లు, వరల్డ్ వైడ్ టోటల్ అన్ని వర్షన్లు కలిపి 77.96 కోట్లు. మగధీర చిత్రానికి కేవలం 40.42 కోట్ల రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం 77.96 కోట్ల షేర్ను రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు 37.54 కోట్ల రూపాయలు భారీ లాభాలు దక్కాయి.